మామిడి ఆకుల టీతో షుగర్, బీపీలకు విడాకులు. ఆ టీ తయారు చేసేది ఇలా. ఈ రోజుల్లో బీపీ, షుగర్ లేనిదెవరికి? వాటిని కంట్రోల్లో పెట్టడం కోసం రోజు మందులు రెగ్యులర్గా తీసుకోవాల్సిందే. అయితే కేవలం మామిడి ఆకులతో వాటిని పూర్తిగా మన అధీనంలో తెచ్చుకుని బుద్ధి చెప్పచ్చు అంటే నమ్ముతారా? అది సింపుల్ మెథడ్లో చక్కగా టీ కాచుకున్నట్టుగా తయారు చేసుకుని అది ఎలా చేసుకోవాలో చూద్దాం. మధుమేహంతో బాధపడేవారు 5 నుంచి 6 మామిడి ఆకులను ఒక గిన్నెలో ఉడికించాలి. ఉడికిన ఆకులను ఒక రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం ఫిల్టర్ తీసుకుని దీన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. మామిడిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, 41 నుంచి 60 వరకు ఉంటుంది. కాస్త ఎక్కువ మామిడి పళ్ళు తిన్నా శరీరంలో షుగర్ స్థాయి పెరగదు. అలాగే బీపీని నియంత్రించడంలో మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని మామిడి ఆకులు తీసుకుని నీటిలో వేసి మరిగించి టీ డికాషన్గా తయారు చేసుకోవాలి. అనంతరం ఆ టీని తాగితే బీపీ తగ్గుతుంది. మామిడి ఆకులతో తయారు చేసిన టీని తాగితే శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. జలుబు, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే చెవి నొప్పికి కూడా మామిడి ఆకుల టీ ఉపయోగపడుతుంది. ఆ టీని వేడిగా ఉన్నప్పుడే 1-2 చుక్కలు నొప్పి ఉన్న చెవిలో వేయాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకులను ఎండబెట్టి వాటిని కాల్చాలి. అప్పుడు వచ్చే బూడిదని చల్లితే గాయాలు త్వరగా మానుతాయి. మామిడి ఆకులను మెత్తగా నూరి పేస్ట్లా చేసి దాన్ని నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. మామిడిలోని యాంటీ ఆక్సిడెంట్స్ పెద్ద పేగు, రొమ్ము, లుకేమియా, రక్త క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లపై పోరాడుతుంది. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ సి, పెక్టిన్, పీచు సీరం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి. గౌట్ సమస్యను తగ్గించడంలో మామిడి ఆకులు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కొన్ని పచ్చిగా ఉన్న మామిడాకులు తీసుకుని నీటిలో వేసి అవి పసుపు పచ్చ రంగులోకి మారే వరకు ఉడికించాలి. అనంతరం ఆ నీటిని రోజు కొద్దిగా తాగటం వల్ల దాంట్లో ఉండే ఔషధ గుణాలు గౌట్ సమస్యని తగ్గిస్తాయి. మామిడి ఆకులను నూరి పేస్ట్లా చేసి ఆ మిశ్రమంతో దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారతాయి, చిగుళ్ల సమస్యలు పోతాయి, నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.